హలో హలో ధర్మ, ఎక్కడున్నావు? జైల్లో కొన్ని పక్షులకు రెక్కలు వచ్చారా? వాటిని కట్ చేస్తున్నా. మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడే బయలుదేరారా? ఎక్కడ కలుస్తున్నారు? అదే రామాపురం రోడ్డు ప్రశాంత్ హోటల్లో. నేను చూసుకుంటా. అరే ధర్మ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నేను చెప్పి. ధర్మ ధర్మ వీడు విండు. మనందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి పాట చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి. పద పద ఆపండి ఆపండి, బండి అడి పెట్టండి అటు. ఒకసారి గ్లాస్ దించండి. ఇదో కొంచెం పని ఉంది, ఒక 5 మినిట్స్ ఆగండి సార్. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు, రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది, ఈనాడు మనకు నిజమైనది. నమస్తే సార్. నమస్తే. నా పేరు ధర్మతేజ, అందరూ ధర్మ అని పిలుస్తారు. నేను ఇక్కడే రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలర్గా పనిచేస్తున్నాను. మా చిత్తూరు సార్. అమ్మా నాన్న చిన్నప్పుడు. సారీ, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? అసలు మా కార్ ఎందుకు ఆపారు? మీకు ఒక విషయం చెప్పాలి సార్. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వినాల్సిన అవసరం మీకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. మీరు ఆ పెళ్లి చూపులకు వెళ్లాల్సిన పని లేదు. హరి కాగు. వాతావరణం వేడెక్కినట్టుంది, కూల్ అవ్వండి. మీరు కూడా సార్ కూల్ అవ్వండి. తీసుకోండి సార్. తీసుకోండి సార్. నీకు తను ముందే తెలుసా? మేము 3 సంవత్సరాల నుంచి ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. 3 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్. ధర్మ కాలేజీలో నాకు సూపర్ సీనియర్. నువ్వు మాట్లాడక హరిక, పెళ్లి చూపులను కానీ కొత్త బట్టలు వేసుకుని స్టైల్గా బయలుదేరావు. మన విషయం మీ నాన్నగారికి ముందే చెప్పు ఉండాల్సింది. హారికకి దగ్గర సంబంధం ఒకటి చూశాను, అతనికే ఇచ్చి పెళ్లి చేస్తాను. పెళ్లికి దగ్గర సంబంధం ముఖ్యం కాదు సార్, దగ్గరైన మనుషులు ముఖ్యం. చూడు, హారిక పెళ్లి విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నా. నువ్వు ఇలా నడి రోడ్లో మొదలుపెట్టిన ఈ డిస్కషన్ ఇక్కడే వదిలేసి మా ఇంటి దాకా తీసుకురావద్దు ప్లీజ్. సార్, వెళ్లే ముందు ఒక్క విషయం, హారికను డైరెక్ట్గా పెళ్లి చేసుకుని మీ దగ్గర తీసుకురావచ్చు, కానీ నేను అలా చేయలేదు. అది మేము మీకు ఇచ్చిన మర్యాద. కానీ ఆప్షన్ ఇంకా ఓపెన్గానే ఉంది. మీ టైం ఒక 10 నిమిషాలు వేస్ట్ చేసి ఉంటే సారీ. బాబాయ్, హారికని ధర్మ కంటే బాగా ఎవరు చూసుకోలేరు బాబాయ్. నాకు ధర్మ గురించి బాగా తెలుసు బాబాయ్. ఇందాకే కమిషనర్ ఆఫీస్లో మా వాడితో మాట్లాడాను, వాడి చరిత్ర మొత్తం చెప్పారు. అయినా వాడు నాతో ఉన్న 5 నిమిషాల్లోనే వాడి సంగతి అర్థమైంది. చూస్తూ చూస్తూ నేను నా కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేయలేను. ఒప్పుకుంటా, వాడి కోపం ఎక్కువే. వాడి జీవితంలో ఎదురుపడిన పరిస్థితులు అలాంటివి. 9 ఏళ్ల వయసులోనే వాడి జీవితంలో చాలా కోల్పోయాడు. రాజకీయ ముఠాకక్షలకి అతి దారుణంగా నడి రోడ్డు మీద వాడి కళ్ళ ముందే వాళ్ళ అమ్మ నాన్న చంపేశారు. ఆ చంపేసిన వాళ్ళు 6 నెలలు తిరగకుండా బయటకు వచ్చారు. అప్పుడు ఆ అన్యాయాన్ని భరించాడు, ఒంటరిగా ఎదిగాడు, ఏ చిన్న తప్పుని సహించలేని మనిషిలా మారిపోయాడు. ఒరే, వాణ్ణి దృష్టిలో మంచివాడై ఉండొచ్చు, కానీ మనకు సెట్ కాడరా. నేను ఊరెళ్ళాక మళ్ళీ ఆ పెళ్లి వాళ్లతో మాట్లాడి నీకు కాల్ చేస్తాను. ఇక్కడ హారికని కోర్స్ అయ్యేదాకా జాగ్రత్తగా చూసుకో బాబాయ్. ఎక్కడున్నావు? పనిలో ఉన్నాను. నేను అడిగింది ఎక్కడున్నావని. సూపర్నెంట్ గారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. చూసుకో బాబు, చూసుకో. నన్ను ఇక్కడ ఇరికించి నీ పనులను బాగా చూసుకో. నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఊరిలాక మగపెళ్లి వాళ్ళతో మళ్ళీ మాట్లాడతారంట, అయినా నువ్వేంటి? చెప్ప పెట్టుకున్న నాన్న దగ్గరికి అంత డైరెక్ట్ గా వచ్చేసావు. ఎప్పటికైనా మన విషయం చెప్పాలి కదా, నువ్వు ఎలాగో చెప్పలేదు, అందుకే నేనే చెప్పాను. దానికి వేరే టైమే దొరకలేదా బాబు? సర్లే గాని
ఈవినింగ్ కలుస్తావా? హారిక, నేను మళ్ళీ కాల్ చేయనా? నువ్వు